హాయ్, వెల్కమ్ టు మై షో కాఫీ టైమ్ విత్ కేఎస్ఆర్. ఈరోజు స్టూడియోలో మనతో నటుడు, కో ప్రొడ్యూసర్ శ్రవణ్ గారు ఉన్నారు. శ్రవణ్ గారు నమస్కారం. శ్రవణ్ గారు, మీరు కో ప్రొడ్యూసర్గా చేసిన ఉత్తమ విలన్ ఈ చిత్రం 30వ తారీఖున రిలీజ్ అవబోతుంది. అంటే సంక్రాంతి బరిలో ఉన్నట్టే. అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో చేసిన ఈ సినిమాలో మీరు విలన్గా యాక్ట్ చేయడం జరిగింది. మీ గురించి మీ చాలామంది మీ యాక్టింగ్ గురించి ప్రస్తుతించడం కూడా జరిగింది. డైరెక్టర్ గారు కానివ్వండి, షక్కురాజ్ గారిని కానివ్వండి, ఆసిఫ్ ఖాన్ గారు, దుబాయ్ ఖాన్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా బాగా మెచ్చుకున్నారు మీరు బాగా చేశారు, పర్ఫామ్ చేశారు అని. ఈ నటనలో మీరేమన్నా తర్ఫీద్ అయ్యారా నటన నేర్చుకోవటం కానీ? మామూలుగా ఏంటంటే, యాక్చువల్గా నేను ఫీల్డ్ వర్క్ వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వెళ్ళినప్పుడు షార్ట్ ఫిల్మ్స్ కానీ అక్కడ చూసినప్పుడు అరే మనం కూడా చేస్తే బాగుండు కదా అని చెప్పేసి ఒకసారి ఒక 10 ఇయర్స్ బ్యాక్ అర్ధరాత్రి ఆడపిల్ల చేసినాను షార్ట్ ఫిల్మ్. షార్ట్ ఫిల్మ్ చేశారు అర్ధరాత్రి ఆడపిల్ల అనే షార్ట్ ఫిల్మ్? అది మన ఆమె శంషాబాద్లో అదే రెడ్ చేసి చంపేసారు. ఆ సీన్ది మేము చేసినాం అన్నట్టు, ఈ విధంగా ఉంటుంది అని. దాని తర్వాత ఇక ఏదన్నా మూవీ చేయాలి, ఏదన్నా షార్ట్ ఫిలిం చేయాలన్నట్టుగా ఆలోచించుకుంటే డైరెక్ట్ పెద్ద మూవీకి వచ్చేసిన. నేను మా ఫ్రెండ్ డిస్కస్ చేసి మొత్తం. మీరు ఏదన్నా ఉద్యోగం చేస్తారా? లేదు, నాది బిజినెస్ ఉంది. బిజినెస్ నాది ఆల్రౌండ్ ఎలక్ట్రానిక్స్ ప్లస్ ఏసీ వర్క్ స్టోర్ ఉంది. స్టోర్ మొత్తం. సో మీరు ఆల్రెడీ వ్యాపారంలో బాగా అభివృద్ధిలో ఉన్నారు. ఈ సినిమా రంగంలోకి ఏంటంటే షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ సినిమా ఒకసారి చేస్తున్నాను, తర్వాత మూవీ చేద్దామని చెప్పేసి డైరెక్ట్ అది ఫీల్డ్ ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి చేసినాం. ఇది ఈ సినిమాలో విలన్గా చేయాలని మీరే అనుకున్నారా, లేకపోతే డైరెక్టర్ గారు మిమ్మల్ని మీరు విలన్గా అయితే? లేదు, యాక్చువల్గా ఏంటంటే నన్ను నేను చేయనని చెప్తే ప్రొడ్యూసింగ్ చేస్తున్నాను, కనీసం ఒకసారైనా స్క్రీన్ పైన కనబడాలంటే లైట్ ఒకసారి వెళ్ళేసి నేను గుడి సీన్లో ఉంటుంది, గుడి సీన్ అది సెన్సార్ కట్ అయిపోయింది, ఆ గుడి సీన్లో గట్టిగా అది మనకి డైలాగ్ ఇచ్చారు, ఆ డైలాగ్ కొద్దిగా గట్టిగా వాడేసరికి కంటిన్యూ చేసేసారు. విలన్కి ఫ్రెండ్లా మెయిన్ ఫ్రెండ్ ఇట్లా అంటే వెనకకించి పొడుస్తుంటే వాడు రెచ్చిపోవడం, ఆ విధంగా నా క్యారెక్టర్, ఆ విధంగా క్యారెక్టర్ నాది, అట్లా మూమెంట్. మీ సినిమాలో మీకు నచ్చిన ఒక డైలాగ్ చెప్తారా? డైలాగులు అంటే అంత గుర్తులేదు, మామూలు ఉంది. సీతని రావణాసురుడు పెళ్లి చేసుకుందామని ఎత్తుకపోవట్ల ఇదైందని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది, సెన్సార్ కట్ అయిపోయింది. ఆ డైలాగ్ తర్వాత అరే నిన్ను కాదురా, నిన్ను కాదురా పార్థుగా, ఎప్పుడు చూడండి ఓన్ని వర్తాలతో నుళ్ళెందుకు పెట్టుకుంటావురా, పంచాయతీలు అయితేనే సరిపోదా అని చెప్పేసి ఒక. ఈ సినిమాలో నటీనటులు అంటే మీరు ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ సినిమా షూటింగ్ అంటే అది కొద్దిగా డిఫరెంట్గా జరుగుతుంది. చాలా డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే మాకు ఇంతవరకు కెమెరా ముందు ఫేస్ చేసేది ఎక్కువ. ప్రొడ్యూసర్గా మీకేమన్నా సినిమా కష్టాలు అంటూ ఏమన్నా చాలా వస్తాయి? దాని గురించి ప్రొడ్యూసర్ చెప్పుకున్నాడు, అది ఏముండదు, అందరికీ తెలిసిన విషయం. అది ఏదో విధంగా చేయాలి, ఇది కావాలని చెప్పేసి ఇద్దరం ఉన్నాం కాబట్టి మా ఇద్దరికి కమ్యూనికేషన్, మా ఫ్రెండ్స్ సొంత అన్న తమ్ముళ్ళు లెక్కుంటాం. కాకపోతే మా ఇద్దరు కాంబినేషన్లో ఏంటంటే నడవాలరా, ఇవాళ ఇది అయింది, ఇది కంప్లీట్ కావాలి, మనం దీని గురించి ఆలోచించొద్దు, క్లోజ్ చేయాలని వాడు ప్రోత్సహించడం, నేను చల్లనరా ఇప్పుడు మూవీ కూడా ఇప్పుడు రిలీజ్ చేద్దాం జనవరి అన్నాడు, వద్దు డిసెంబర్లోనే చేసేద్దాం, డిసెంబర్లో కంప్లీట్ చేద్దామంటే చేద్దాం అని చెప్పేసి ఇద్దరం కూర్చున్నాము. ఈజీగా బయటికి రాజేంద్ర గారు డిస్ట్రిబ్యూటర్గా ఉత్తమ విలన్ 30వ తారీఖు. రియల్గా చెప్పాలంటే మన రాజేంద్ర అన్నకి థ్యాంక్స్ చెప్పాలి, మాకు తెలివని కూడా అతను తెలిసేటట్టు చేస్తున్నాడు. అంటే మేము ఈ ఫస్ట్ మూవీలనే చాలా తెలుసుకున్నాము, ప్లస్ మన రిలీజ్కి ఏమేమి కావాలి, ఏ విషయంలో అయినా ఏదన్నా కావాలంటే మాకు సపోర్టింగ్లో ఒక అన్న లెక్క బ్యాక్ సపోర్ట్లో గట్టిగా ఉన్నాడు. మాకు ఇట్లా కావాలి అట్లా కావాలని అందరూ చాలామంది మాకు ఫోన్ చేసారు, హిందీ రైట్స్ ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, ముందు మనం మూవీ రిలీజ్ చేసినాక మన మూవీని బట్టి సెట్ చేద్దామని చెప్పేసి అన్న చెప్తే అన్న ప్రోత్సాహంగా వెళ్తున్నాం. సంక్రాంతికి యాక్షన్ ఓరియంటెడ్ పల్లెటూరి బ్యాక్గ్రౌండ్ సినిమా, దీన్ని స్టోరీని ప్రొడ్యూసర్గా మీరే స్థూల కథని మీరు డిసైడ్ చేశారా, లేకపోతే డైరెక్టర్ గారు మీకు చెప్పారు? యాక్చువల్లీ ఇలా ఏంటంటే మన సాయి ప్రొడ్యూసర్ ఉన్నాడు కదా, మా సాయి కంటెంట్ కొంచెం యాడ్ చేసుకుండు, నేను నా కంటెంట్ కొంచెము ఆ స్టోరీ తీసుకెళ్ళి రాజారెడ్డి అన్నకి చెప్తే ఇది ఇట్లా కాదని చెప్పేసి ఇంకా కొన్ని చేంజెస్ చేసి దాన్ని బట్టి స్టోరీలోకి వెళ్ళిపోయినాం. సహజంగా దర్శకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అది కొంచెం ఇంప్రూవ్ చేసేస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే రిలిక్ రైటర్ కూడా సాయి,
ఫస్ట్ టైం మేము అన్ని ఫస్ట్ టైం ఫస్ట్ అటెంప్ట్లోనే అన్ని సక్సెస్ఫుల్గా వచ్చేసినాయి. ఇప్పుడు చెప్పాలంటే మూవీ కూడా ట్రైలర్ చూసినాక ఈ మూవీ ఎక్కడికో పోతుంది, మీరు ఏదో చేస్తారు, ఇంకా మీరు చాలా డేర్గా వెళ్ళిపోతారు ముంగటికి అని చెప్పేసి ఫ్రెండ్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ, కానీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా మాకు సపోర్ట్ చేస్తున్నారు వెళ్ళిపోవాలి. చలనచిత్ర రంగం అంటే రాజకీయాలు కానీ ఇవి ఎన్నో ఒడిదుడుకులు. యువకుడు మీరు దాదాపు 30 సంవత్సరాల కంటే 32 33 ఆ సంవత్సరాలు తల్లిదండ్రుల నుంచి ఫ్రెండ్స్ నుంచి ఎలాంటి ప్రోత్సాహం మీకు లభించింది? నాకు యాక్చువల్గా చెప్పాలంటే మా డాడీ అండ్ మా డాడీ నన్ను తిట్టినా కానీ కొన్ని విషయాలలో సపోర్ట్ చాలా చేస్తాడు. యాక్చువల్గా నేను ఫస్ట్ మూవీ స్టార్ట్ చేస్తున్నా అంటే వద్దురా, ఎందుకు అంత పెద్ద దాంట్లో చేయబెడుతున్నావు, నీకు తెలుసా అలా ఏందని అంటే తెలిసేదేమో డాడీ తెలుసుకుందాం పాలా అని చెప్పేసి నేను డైరెక్ట్ స్క్రిప్ట్ పూజ చేసేసినాం. ఇక డైరెక్ట్ షూట్లోకి వెళ్ళిపోయినాం. గణేష్ చవితి తెల్లారి షూట్లోకి వెళ్ళిపోయినాం డైరెక్ట్ పూజ చేయగానే. అక్కడ నుంచి అక్కడ షూట్లోకి వెళ్ళిపోయి ఫీల్డ్ షూట్ స్టార్ట్ చేసేసినాము. వర్క్ నడుస్తుంది. క్యాటరింగ్ కూడా మా మామయ్య, సొంత మామయ్య, మామయ్యన మామ అతనే తీసుకున్నాడు. అతన్ని అక్కడనే అప్పటిదప్పుడు కానీ మన ప్రొడ్యూసింగ్ చేసేకన్నా మేనేజ్మెంట్ చేస్తాం కదా, అక్కడ చాలా ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే టైం టు ఫుడ్ వస్తుందా లేదా, ఎందుకంటే మన వాళ్ళని పెట్టుకున్నాం ఏం చేస్తున్నాం అనేది అక్కడ కష్టాలు అలాగుంటుంది. పెళ్ళికి ఎన్ని పనులు ఉంటాయో సినిమాకి అంత డబుల్ పనులు, డబుల్ 24 crafts అండి. 24 crafts ని డైరెక్టర్ ఒక్కడే కోఆర్డినేట్ చేసుకోవాలి అని అంటే ఆయనకి ప్రొడక్షన్ టీమ్ కానీ మేనేజర్స్ చాలామంది అవసరం పడుతుంది. అంత సహాయం చేస్తేనే అది ఒక ప్రోడక్ట్గా మీరు రిక్రియేషన్ అంటే ఒక 2 గంటల ఒక రియల్ లైఫ్ అద్భుతాన్ని మీరు సృష్టిస్తున్నారు. అంటే ఎంతమంది పనిచేయాలా ఇప్పుడు ఆ విభాగాలన్నిటి మీద మీకు పట్టు దొరికింది. ఈ సినిమా మొత్తం మీరు ప్రివ్యూ సెన్సార్ అయిపోయి ప్రివ్యూ అయిపోయి థియేటర్లో రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఓవరాల్ మీ సాయి గారికి మీకు ఏ విధమైన ఫీలింగ్ ఉంది ఈ సినిమా? చాలా సంతోషం ఉంది. ఫీలింగ్ అంటే ఎడితే ఏముంటుంది, ఇలా మనము మన మూవీ రిలీజ్ తొందరగా అవుతుందంటే పాపం చాలామంది, ఎందుకంటే నేను చెప్తున్నాను ఎవరు ఏమనుకోవద్దు, ఎందుకంటే చాలా మూవీస్ చేసి మధ్యలో ఆగిపోయి పాపం వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది తెలియదు, డైరెక్టర్ ప్రాబ్లమా, ప్రొడ్యూసర్ ప్రాబ్లమా, యాక్టర్ ప్రాబ్లమా. మాకు కూడా చాలా ఫేస్ అయినాయి, ఇలా చాలా అంటే చాలా ఫేస్ అయినాయి. ఆ ఫేస్ని మేము ఎదుర్కొంటూ మరీ మేము పోరాడుకుంటూ ఇద్దరం వచ్చినాం చూడడం. మా ఫ్రెండ్షిప్ని అందరూ చాలా కొట్టుకుంటాం మేము ఇద్దరం. రియల్గా చూడాలంటే సెట్లో కాకుండా బయట చూసినాకారం ఇద్దరు ఎందురా మీరు ఫ్రెండ్సా అసలు తనతం వల్ల ఇట్లా కొట్టుకుంటారు. మళ్ళీ కామన్ 2 నిమిషాలే అరే ఏమైందిరా ఏడున్నాం కాల్ వచ్చేస్తూనే ఉంటుంది. మేమిద్దరం అసలు ఇడిసి ఉండము. ఆఫీస్ టైం కానీ ఏదన్నా ఉంటే ఆ టైం తప్పించి మళ్ళీ ఈవినింగ్ కాగానే కలుసుకోవడం అయితే పక్కా. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ మీద మీరే ఒక ఆర్టిస్ట్గా పనిచేశారు, మీ గురించి అందరూ కూడా. ఆర్టిస్టుల విషయం చెప్పాలంటే మా అన్ని మూవీస్లలో ఏమో తెలియదు కానీ మా మూవీలో మాత్రం చాలామంది చాలా హార్డ్ వర్క్ చేశారు. నో రోప్స్, నో నథింగ్, డూప్స్ చేయడానికి ఏది లేదు, మొత్తం రియాలిటీగా యాక్షన్ సీక్వెన్స్, మొత్తం రియాలిటీగా. కింద ఫోమ్ మన బెడ్ వేసినా కూడా ఫోమ్ లాంటి బెడ్ తీసుకొచ్చినాం. అది వేసినా కూడా దాని మీద పడకుండా కింద పడి తలకాయలు కూడా వాళ్ళు కొట్టుకుని వాళ్ళు ఉన్నారు. అప్పటికప్పుడు మాకు దగ్గరలో హాస్పిటల్ ఉండి ఇట్లా అట్లా తొందరగా యూజ్ చేసుకున్నాం. కానీ దుబాయ్లో కూడా దీన్ని షూట్ చేయడం జరిగింది. ఆ సన్నివేశాల్లో ఎలా వచ్చాయండి? ఆ సన్నివేశాలలో మా టెన్షన్గా ఇంత దూరం వచ్చి షూట్ ఎట్లా చేస్తాము, మాది కరెక్ట్ అవుతుందా కాదా అని చెప్పేసి ఒక టెన్షన్. యాక్చువల్గా ఫస్ట్ సాంగ్లో నాకు కొద్దిగా యాక్టింగ్ గురించి తెలియదు. వీళ్ళందరూ పాట నేర్చుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి అంటే నాకు అంత మొండిపట్టు, అంటే నేను చేయగలుగుతా అనే ఓవర్ కాన్ఫిడెన్స్లో వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ సాంగ్లో నాకు ఇచ్చిన తర్వాత అక్కడికి ఇక్కడికి దుబాయ్లో చాలా డిఫరెంట్ వచ్చింది. దుబాయ్ షూట్కి వెళ్ళే ముందు ఇక్కడ మన ఏం తీసుకెళ్లాలో తెలియలేదు. ఆ విధంగా మేము అక్కడికి వెళ్ళినాక కొద్దిగా సేఫ్టీగా అంతే, ఎందుకంటే అన్న వాళ్ళ రూమ్ అరేంజ్ చేసి అక్కడనే. ఆయన కూడా యాక్ట్ చేయడం కూడా జరిగింది దుబాయ్. అన్న కూడా వచ్చి చేసింది. ఈ సినిమా మొత్తంలో మీకు బాగా నచ్చిన ఒక సన్నివేశం చెప్పు. నాకు చాలా నచ్చిన సన్నివేశం అంటే సినిమాలు అన్నీ నచ్చినాయి. ఎక్కువ అంటే మన హరీష్ రేప్ సీన్ జరిగిన తర్వాత, విలన్ మెయిన్ విలన్ రేప్ సీన్ జరిగిన తర్వాత అలసిపోయినట్టు రియల్గానే అలసిపోయినా నేను. అరే అది ఇట్లా తుడుచుకుంటూ మరీ యాక్టింగ్ చేసుకుంటూ వచ్చిన ఆ సీన్ చాలా బాగా పండించింది. అక్కడ అసలు ఇక చూస్తే సినిమా చూస్తే అర్థమవుతుంది ఆ సీన్ చాలా గట్టిగా వచ్చింది. మీరు మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి యువకులు కదా, అవును, మీకు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది సినిమా నిర్మాణంలో నటుడు గాను, అవును, మీ ఫ్రెండ్స్కి కానీ
చిత్ర నిర్మాణంలోకి రావాలనుకునే కొత్త యువతి యువకులకి చిత్రరంగంలోకి యాక్టింగ్లో అడుగు పెట్టాలనుకుంటున్న వారికి మీరిచ్చే సలహా ఇచ్చే సలహా అంటే ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలా ఏదైనా ట్రైనింగ్ కావాలా జాగ్రత్తలు అవసరం లేదు అక్కడ మనము అణిగి మణిగి ఉంటే అన్ని పనులు అయితే అంటే మనకి వాళ్ళు చెప్పిన దాన్ని కాదనుకుంటా ఎందుకంటే కొన్ని టెన్షన్స్ల వల్ల వాళ్ళు గరం అవుతారు మీద తిట్టేయడం కానీ అట్లాంటి అది పట్టించుకోదు వాడు తిట్టింది కదా అని చెప్పేసి మనము తినకుండా ఆగం కదా కంపల్సరీ ఆకలి అయితే తినాలి అదే విధంగా ఇది కూడా మనకు తిండి పెట్టేది దీన్ని బట్టి మనం సెట్ చేసుకొని పోవాలి ఆ విధంగా మనం ఎట్లయితే మనం కాంప్రమైజ్ అవుతుంటామో ఎంత కాంప్రమైజ్ అయితే లైఫ్ అయినా సరే ఇదైనా సరే ప్రతి ఒక్క విషయంలో కాంప్రమైజ్ ఎంత కాంప్రమైజ్ అయితే అంత నీట్గా బయటకు వస్తుంది లేదంటే రాలేము ఎవరికైనా ఇది మెసేజ్ మనం ఎంత కాంప్రమైజ్ కామో నేను ఇంతే చేస్తాను నేను ఇట్లనే చేస్తా అంటే అది ఎవ్వరు పైకి రారు ఎంత కాంప్రమైజ్లు అంటే అంత బెస్ట్ దర్శకుడు రాజారెడ్డి గారి నేతృత్వంలో సాయి శ్రవణ్ నిర్మించిన ఉత్తమ విలన్ చిత్రం 30వ తారీఖు ప్రేక్షకుల ముందుకి రాబోతుంది అవును ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని మీలాంటి యువత యువకులకి మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి